తనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించడం యావత్ తెలంగాణకు గౌరవమని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం పుణ్యఫలంగా భావిస్తున్నానన్నారు దత్తాత్రేయ. యాదాద్రి ఆలయం దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా విరచిల్లాలని ఆకాంక్షించిన దత్తన్న తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. హిమాచల్ ప్రదేశ్ గొప్ప దేవభూమి, వీరభూమి అని ఎన్నో శక్తిపీఠాలు ఉన్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమన్నారు దత్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన తర్వాత తొలిసారిగా యాదాద్రి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న దత్తన్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట చేరుకున్న దత్తన్నకు స్థానిక బీజేపీ నేతలు స్వాగతం పలికారు. గవర్నర్ హోదాలో దత్తాత్రేయ మొదటిసారిగా యాదాద్రి క్షేత్రానికి రావడంతో యాదాద్రి కొండపైకి చేరుకున్న దత్తన్నకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం దత్తాత్రేయకు ప్రత్యేక ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. నేను అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టూరిజం డిపార్ట్మెంట్కి ఈ రెండు ప్రభుత్వాలకు నేను సంధానం చేసి, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో 10 సంవత్సరం 2 కోట్ల మందికి పైన దర్శిస్తారు. అందుకని మనం కూడా అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి దేవాలయం కానీ, రామప్ప దేవాలయం కానీ, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు కానీ, ప్రముఖమైన స్థలాలు కానీ, వాటన్నింటినీ రెండింటిని కూడా వాటిని లింకప్ చేసి టూరిజం యొక్క అభివృద్ధికి నేను తప్పకుండా తోడ్పడతాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకత, అలాగే నేను గవర్నర్ అయినానంటే ఇది నాకు దక్కినటువంటి గౌరవం కాదు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించినందుకు నేను తెలంగాణకి ఇది చాలా గొప్ప ఆత్మగౌరవం లాంటిదని, అలాంటి తెలంగాణ ప్రజలు తప్పకుండా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కేంద్రాలను మనం దర్శించాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వానికి నేను తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటంటే మీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతినిధులు కూడా వాళ్ళు అక్కడ ముందు తెలుసుకోవాల్సిందిగా నేను వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే చివరిగా నేను హిమాచల్ ప్రదేశ్, ఇంతకుముందే చెప్పాను వీరభూమి అని, అలానే తెలంగాణ కూడా ఇది పోరాట యోధుల యొక్క భూమి. తెలంగాణ కూడా చాలా అనేకమైనటువంటి పోరాటాలు చేసిన భూమి. అలాంటి భూమికి రెండుటి కూడా పరస్పరమైనటువంటి ఒక కలయిక ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా నేను యాదాద్రి ఇది చాలా పుణ్యక్షేత్రంగా, దివ్యక్షేత్రంగా ఇది వెలసిల్లాలని, ఇది దేశంలోనే ఒక మంచి ప్రముఖమైన కేంద్రంగా ఇది రాణించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సో అందువల్ల యాదాద్రికి సంబంధించినటువంటి దీన్ని, అలాగే రామప్ప లాంటిది, లేక వెయ్యి స్తంభాల గుడి లాంటిది, ఇంకా భువనగిరి యొక్క ఉన్నటువంటి కోట, ఇలాంటి వాటి అన్నిటినీ నేను తప్పకుండా ఉత్తర భారతంలో దక్షిణ భారతదేశం ఉన్నదానికి ఈ రెండుకి తప్పకుండా పరస్పరమైనటువంటి ఒక సంపర్కం ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా సమాజంలో ఉన్నటువంటి నైతికత అనేది చాలా పెరగాలి, మద్యపానం అనేది చాలా తగ్గాలి, లైంగిక వేధింపులు అనేవి లేకుండా చేయాలి, హింస లేకుండా చేయాలి. ఇవన్నీ చేయాలంటే, నైతిక విలువలు పెరగాలంటే ఆధ్యాత్మిక భావము ఇది చాలా అవసరం. సో అందుకని ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను తప్పకుండా మనం శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుతున్నాను. చాలా సంతోషము. మళ్ళీ ఒకసారి నేను ఈ భద్రాద్రి దేవాలయం యొక్క ఉన్నటువంటి ఒక ట్రస్ట్ వాళ్ళు, ఇక్కడ ఉన్న అధికారులు నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నాకు ఇక్కడ గౌరవం చేసి నన్ను ఇక్కడ దర్శింపజేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఎంపీపీ స్వరూప అన్నారు. శుక్రవారం మండల సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి, విద్యాశాఖ అధికారి యాదగిరి, వైద్యశాఖ అధికారి బాపురెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి మాలతి, విద్యుత్ శాఖ అధికారి పెంట్యా నాయక్,
పశుశాఖ వైద్యురాలు రేఖా రసజ్ఞ, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్వరాచారి, జెడ్పీడీసీ రమేష్ గౌడ్, వైసీఎంపీ సుధాకర్ గౌడ్, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామాల అభివృద్ధి కోసం చేసే దిశగా ప్రవేశపెట్టిన 30/10/2019 ముగుస్తుంది. దీనిలో భాగంగా రోజువారీ కార్యాచరణల తింపు మరియు పనుల చేపట్టుట జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మనమందరము సహకరించి మన మండలంలోని గ్రామాలన్నింటినీ పచ్చదనం పరిశుభ్రంగా ముక్త మండలంగా తీర్చిదిద్దుతాం. చెట్లను కూడా అందరూ ఇంటికి ఆ చెట్లు కంపల్సరీ పెంచేలా ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రతి యూనిట్ కి ఒక 3 మిల్లర్ బ్లాక్ ఇది అనేది ఇచ్చారు, బలంగా ఉండాలని. అది ఒక 2 రోజులు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అందరికి ఫండ్స్ లేనట్టు మాకు ఫండ్స్ తక్కువనే కాబట్టి మద్దులు చాలా తక్కువ వస్తున్నాయి. మా దగ్గర ఉన్నంత వరకు మేము ఇస్తున్నాం, కానీ ఒక్కొక్కరికి బుడ్డీలు అట్లా అని చెప్పంటే ఇవ్వలేకపోతున్నాము. మీరు ఒక్క చెప్పండి, మా దగ్గర ఉండే మేము ఉన్నంత వరకు ఉండి అవైలబుల్ ఉండి ఇస్తున్నాము. ఏదైనా బయట రాస్తే వాళ్ళని కొంచెం తెచ్చుకోమని చెప్పండి. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే ఎంత యాక్టివ్ ఉండాలంటే పెద్ద మనుషులు డాక్టర్ అయితే సహకారం కావాలని అంటారు. ఎంతకాలం ఎదురు సర్పంచ్ ఉండు, ఎంపీటీసీ గారు ఉన్నారు, మా దానికి ప్రజాప్రతి చాలా మంది ఉన్నారు, ఇంతవరకు జవాబాట్లు చెప్పకపోయి సార్, మన డాక్టర్ పద్ధతి కూడా మనకు కనిపించాలి లేవు. అటువంటి ధర కూడా చూడాలి సార్, ఎందుకంటే ఇప్పుడు అందరినట్టు మనం మేము గ్రామీణ పోయినాము. ఎన్ని పశువులు ఉన్నాయి, మరి వాటికి మేత ఎట్లాంటి పెడుతున్నారు, లేదంటే ఏమేమి వ్యాధులు వస్తున్నాయి, వర్షాకాలంలో ఏమి వస్తాయి, మరి వాటి నుంచి ఎంత రక్షణ పొందాలి, ఎటువంటి వ్యాక్సిన్స్ గవర్నమెంట్ అందిస్తుంది, మన వ్యాక్సిన్ ఎంతమంది పెరిగి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. ఇంతకుముందు ఒకసారి ఫోన్ చేశారు, మరి తాండగట్టి కూడా రాలేదు. మరి వచ్చి వాళ్ళని మేము చెప్పడం కాకుండా డిపార్ట్మెంట్ నుంచి మీరు చెప్తే వాళ్ళు ఇంకా శ్రద్ధగా వింటారు. ఇవి ఎఫ్ఎండి వ్యాక్సిన్స్ కానీ ఈ గాలి ముందుకు సంబంధించినవి కానీ అవన్నీ కూడా ఒకసారి మీరు వస్తే మేము కూడా ఉంటాం అక్కడ. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక తనిఖీలు చేశారు. చేగుంట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి తలపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా పంచాయతీరాజ్ అధికారి హనుక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చేగుంటలోని వీధులను పరిశీలించి మురుకు కాలువలు, ఇళ్ల చుట్టుపక్కలలో పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను తొలగించాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల స్థలాలలోని పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను బయట పడవేసిన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోయినా జరిమానాలు విధించబడునని తెలిపారు. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఆకస్మిక తనిఖీగా చేగుంట రావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 6-7 రోజులలో జరిగినటువంటి కార్యక్రమాలు, గుర్తించిన కార్యక్రమాలు కానీ, గ్రామసభలు కానీ, మరి ఐడెంటిఫై చేసినటువంటి మరి కూలిపోయినటువంటి ఇండ్లు, గడ్డి పొదలు, పిచ్చి మొక్కలు ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకోమని చెప్పడం జరిగింది. అవి కూడా మొత్తం ఆన్లైన్లో చేయించడం కూడా చేయమని కూడా సూచన జారీ చేయడం జరిగింది. దాంతో భాగంగా పనులు అయినా కాలేదని గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఆకస్మికంగా ఎవరికి చెప్పకుండా ఆయా గ్రామాలలో తిరుగుతున్నారు. మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి అక్కడ చేయాలనే ఉద్దేశము, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అపరిశుభ్రంగా ఉండకుండా ఈ యొక్క 30 రోజులలో గుర్తించినటువంటి పనులన్నీ కూడా 1x1 చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడైనా గుర్తించినటువంటి పాటకోడలు కానీ లేదా పిచ్చి మొక్కలు కానీ ఈ 30 రోజుల తర్వాత కనబడితే సంబంధించిన గ్రామ పంచాయతీ మీద పెనలైజ్ చేయడం జరుగుతుంది. వారే దానికి బాధ్యులు అవుతారు. అంతేకాకుండా రెండవది
ఏదైతే గోడలు కూలగొట్టిరో కూలగొట్టిన గోడలలో హైదరాబాద్లో కానీ దూరంలో ఉండి వాడుకలు లేనటువంటి దగ్గర లెవెల్ చేసి అక్కడ మంచి మొక్కలు పూల మొక్కలు పెట్టి చాలా సుందరంగా కనబడేటట్టు గ్రామాన్ని అంతా కూడా మరి బ్యూటిఫికేషన్ చేసే దిశగా తీసుకుపోవాలని కోరుతున్నాము. ఇక వేరే వేరే హైవేలో కానీ మరి మెదక్ రోడ్లో కానీ 2-3 కిలోమీటర్ల దూరం తీసుకొని రెవెన్యూ ప్లాంటేషన్కు గ్రామ పంచాయతీ ద్వారా ట్రీగాట్స్ పెట్టి మొక్కలను పెట్టి సంరక్షించాల్సిందిగా కూడా ప్రణాళిక హరిత ఆహారంలో భాగంగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్కి కావాల్సినటువంటి నర్సరీ ఏదైతే ఉంటుందో ఆ నర్సరీ పెంచడానికి ముందు హోమ్స్టెడ్ ప్లాంట్స్ కానీ అదేవిధంగా బండి ప్లాంటేషన్ కానీ బ్లాక్ ప్లాంటేషన్ కానీ రైతులకు సంబంధించినటువంటి ప్లాంట్ కానీ సర్వే చేసేటప్పుడు క్లియర్గా తీసుకొని ఆ ఇంట్లో రైతు కావచ్చు ఇంటికి సంబంధించినది కావచ్చు అన్నీ కూడా వివరంగా తీసుకున్నట్లయితే ఆ మొక్కలను మాత్రమే ఆ నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. పెంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఆ మొక్కలను సప్లై చేయడానికి సంరక్షించి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులు జోరందుకున్నాయి. భాగంగా మనం స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ మాసాయిపేట ఇచ్చారు. ఈరోజు 2 రోజుల్లో జేసీ పెట్టి మొత్తం గ్రామంలో ఎక్కడెక్కడైతే చెట్లు మంచిగా చెట్లు బాగా వేసి సర్కార్ తుమ్మ వేరే వేస్ట్ చెట్లు ఎరిగిన జాగాలో మొత్తం ఈరోజు మాని నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసాం. నిన్న మొన్న మొత్తం ఐడెంటిఫై చేసాం ఎక్కడెక్కడ జాగాలలో చెత్త చెదరం ఉన్నది ఎక్కడ చెట్లు మొలిచింది ఎక్కడ పాత నువ్వులు పెట్టినాయి ఎక్కడ పొందలు బాయిలు కూడా పెట్టినాయి అవన్నీ నిన్న మొన్న వెరిఫై చేసి ఈరోజు 2 రోజుల్లో ఒక జేసీ పెట్టి స్టార్ట్ చేసాము. అయితే ఈరోజు మాని నుంచి ఒక ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కు అయితే ఇవేదే కాకుండా ఈ పాత ఇల్లు కూడా ఉలగొట్టడం స్టార్ట్ చేస్తాం. ఇది కాగా నెక్స్ట్ పాత ఇల్లు ప్లస్ పాత ఇళ్ళ మట్టిని కూడా తీసుకొని ఏవైతే బొందలు బొగ్గలు ఉండి ఊళ్ళో పనికి రాకుండా వాటిని నింపేస్తాం. ఇంకా స్కూల్లో కూడా రేపు సోమనాడు మొత్తం శ్రమదానం పెట్టి నీట్ చేసే కార్యక్రమం ఇస్తాం. నెక్స్ట్ ఈ మోరీలు కూడా గ్రామ పంచాయతీ లేబర్ కాకుండా ఎక్స్ట్రా లేబర్ని బట్టి కూడా మొత్తం ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మేము కూడా ఇక్కడ నుండి చెప్పిస్తున్నాం సర్పంచ్ ఎంపీడీసీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరూ సహకారం ఇస్తున్నారు. మనకు ఈ ఊరు ఆదర్శ గ్రామంగా నిలుస్తాయని జిల్లాలో అనుకుంటున్నాం. సర్పంచ్ గారు బాగా కష్టపడుతున్నారు. నిన్న మొన్న రోజు అంత వర్క్స్ అన్ని రాసుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా పైకి పంపించడం జరిగింది. ఈ వర్క్ ఈ మండలంలో ఈ విలేజ్ జిల్లాలో ఫస్ట్ ఉండాలి స్టేట్లో ఫస్ట్ ఉండాలని మేము అందరం చాలా కృషి చేస్తున్నాం. సర్పంచ్ ఎంపీడీసీ బాగా కృషి చేస్తున్నారు. సక్సెస్ కావాలనుకుంటున్నాం. మాసాయిపేట గ్రామం మెదక్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి 30 రోజుల పల్లె ప్రగతి అనే ప్రణాళికలో భాగంగా మాసాయిపేట గ్రామం చాలా పెద్దది. ఈ గ్రామంలో పేరుకపోయిన చెత్త చెదారం కానీ మురికి తుమ్మ చెట్లు కానీ ఇంకా బుషెస్ కానీ అట్లాగే మోరీలు కూడా ఎక్కడెక్కడ పేరుకపోయినాయి. అదే కాకుండా వాడబడ్డ బావులు కూడా దాంట్లో కూడా దుర్గంధం వచ్చే వేయడున్నాయి. వాటన్నింటినీ గుర్తించినాము. అట్లాగే కూలిపోయిన ఇల్లు కూడా అక్కడ కూడా పిచ్చి చెట్లు అవన్నీ మురిసినవి కూడా చూసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఆ చెట్లను కూడా ఆ కూలిపోయిన ఇళ్ళను కూడా తీసేసి ఈ పాడుబడ్డ భావనలో నింపడం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు నుంచి ఆ కార్యక్రమం అంటే నిన్న కూడా గ్రామసభ చేసినాం. అంతకుముందు కూడా గ్రామసభ చేసి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలని ఎవరికి ఏం కావాలి ఎట్లా చేయాలి ఏం సంగతి అనే ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాం. మన గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు మరి మా ఎంపీటీసీ గారు అట్లాగే మా ఉప సర్పంచ్ గారు మళ్ళీ గ్రామ పంచాయతీ సభ్యులం అందరము కార్యవర్గ సభ్యులము అలాగే మన కోఆప్షన్ సభ్యులు అందరూ కలిసి గ్రామంలో ఉన్న అందరితో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముఖమామిడి గ్రామ సర్పంచ్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ముఖమామిడి గ్రామ పంచాయతీలో ఇవాళ విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రసన్న కృష్ణ గారని ముఖమామిడి నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన ఈ 20 రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితోటి బాధపడుతూ ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో శుద్ధి కార్యక్రమానికి సంబంధించి మరుగుదొడ్డుకు సంబంధించి కూడా ఆరోగ్యం ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో సురుగ్గా పాల్గొని కొంత ఆరోగ్యం దెబ్బతినటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ రక్త పరీక్షలు చేయడానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మీద జ్వరాలు, ఈ జ్వరాలకు సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ డాక్టర్లు కొంచెం, ఎందుకంటే జనం ఇబ్బంది పోయిన తర్వాత వాళ్ళకి ఏదో చేసే బదులు దగ్గరికి వచ్చి రక్త పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయా లేకపోతే తెప్పించుకోవటమా చేసినప్పుడే ఈ ఏరియాలో కొద్ది ఆరోగ్యం బాగుపడుతుందని మేము మూకమాడు గ్రామస్తులుగా తెలియజేస్తాము. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు డెంగ్యూ నివారణ మందులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ మాసాయిపేట గ్రామంలో డెంగ్యూ గురించి మనము హై స్కూల్లో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. అయితే ఈ డెంగ్యూ బాగా ప్రబలుతుంది, మధ్య ఎక్కడ చూసిన హాస్పిటల్ అంతా డెంగ్యూ కేసులు వస్తున్నాయి కాబట్టి డెంగ్యూ రాకుండా నివారణ కోసం ముందు జాగ్రత్తగా ఈ హోమియోపతి నివారణ మందులు మెడిసిన్స్ డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ గారు ఇచ్చారు. ఈరోజు ఐదు డాక్టర్ గారు ఇచ్చారు. ఆ సిబ్బందితో మనం ఈరోజు ఈ స్కూల్లో టెస్టింగ్గా పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది. వారి సొప్పుతో మేము కూడా డెంగ్యూ మెడిసిన్ తీసుకున్నాము అందరం ఈ ప్రికాషన్ కోసం. ఇది 3 రోజులు మార్నింగ్ టైం వేసుకున్నాం అనుకో, పరిగెడుతున్నా ఏం తినకముందు, దాని తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏం తినకుండా వేసుకుంటే మనకి డెంగ్యూ ఏదైనా ఉన్నా కానీ రాకుండా ఉంటుంది. ఫ్యూచర్లో డెంగ్యూ దోమ చుట్టినా కానీ కొద్దిగా కాపాడుతుంది డెంగ్యూ రాకుండా. కాబట్టి ఈ డెంగ్యూ మెడిసిన్ సంబంధించి ఈ మాసేపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అందరూ ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ డెంగ్యూ మెడిసిన్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఒక 3 రోజులు ఇది వాడితే మనకు ప్రివెన్షన్ అంటే ఇప్పుడు పోలియోకి ఎట్లుందో మెడిసిన్ ఉందో దీని సేమ్ అదే రకంగా ఈ మెడిసిన్ తయారైంది తెచ్చిర్రు ఫ్రీగా ఇస్తారు కాబట్టి మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ డెంగ్యూ మెడిసిన్ కోసమే కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీళ్ళ ఇంటి చుట్టూ ఎలాంటి దోమలు లేకుండా నీరు నిలవకుండా చూసుకొని మనం డెంగ్యూ వ్యాధి రాకుండా మాసేపేట గ్రామ పంచాయతీ ఇప్పటికైతే మేము అన్ని చేస్తున్నాము. మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఇంటి పక్క పంట చుట్టూ ఎలాంటి నీరు నిల్వ లేకుండా ఉంచుకోవాలి. డెంగ్యూ గురించి వికాసం ఇది మధ్యాహ్నం పూటనే కరుస్తాడు ఈ దోమ కాబట్టి మధ్యాహ్నం టైంలో ఎలాంటి దోమలతో మనం లేకుండా జాగ్రత్తగా ఉండేది వాళ్ళు తీసుకోవాలి. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఒకసారి వ్యాధికి వచ్చిందంటే చాలా మెడిసిన్ ఖర్చు అవుతుంది, మనం ఎదురు హాస్పిటల్ జాయిన్ కావాలి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, బ్లడ్ అంతా పోతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అందరూ గ్రామ పంచాయతీ ప్రతినిధులు అందరూ మేము కోరుకునేది ఏంటంటే జాగ్రత్త చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఇది ఓన్లీ ప్రివెంటివ్ అండి. క్యూరేటివ్ అంటే మెడిసిన్కు యాంటీగా పనిచేసేది, ప్రివెంటివ్ అంటే ఒక వ్యాక్సిన్ లాగా పనిచేసేది. శ్రీ అన్నమాచార్య సమేత, శ్రీదేవి, భూదేవి, గోదాదేవి సమేత, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రజాయంతే నారాయణే ప్రవర్తంతే.